హలో 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 ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్కి 25,000 సబ్స్క్రైబర్స్ అనేది రీచ్ అయింది. సో లాస్ట్ ఇయర్ ఇదే డేట్నా నాకు 1,290 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇప్పుడు నాకు 25,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నా ఛానల్కి ఇలా రీచ్ అవడానికి గల కారణం స్పూఫ్స్ తినడానికి గల కారణం ఒకరే ఇన్స్పిరేషన్, అది నెల్లూరు కొర్రాల్ ఎంటర్టైన్మెంట్స్. సో చాలామంది అడుగుతున్నారు షార్ట్ ఫిల్మ్స్ తీయని బ్రో అని. సో ఆల్రెడీ నేను ఛానల్ స్టార్టింగ్ నుంచి నేను షార్ట్ ఫిల్మ్స్ తీసుకుంటూనే వచ్చాను. స్టార్టింగ్లో 3R తీశాను, సో దానికి బాగా వచ్చే వ్యూస్. సో అందుకని అప్పటి నుంచి నేను స్పూఫ్స్ తీసుకుంటూ వచ్చాను. నాది కూడా నెల్లూరు డిస్టిక్కే, నాయుడుపేట. ఫ్రెండ్స్ నా ఛానల్లో ఇప్పటి నుంచి కొత్త కొత్త వీడియోస్ అనేది పెట్టబోతున్నాను. నేను యూజ్ చేసేది ఒకే ఒక యాప్, కైన్ మాస్టర్ యాప్. నేను ఏ సాఫ్ట్వేర్ నాకు ఎడిటింగ్ రాదు, కైన్ మా సిస్టమ్లో ఎడిటింగే రాదు. నా ఛానల్లో వ్యూస్ బాగా వస్తున్న సబ్స్క్రైబర్స్ అనేది ఎందుకు తక్కువగా ఉంటాయంటే, సో దానివల్లే నాకు ఇంకా 25K ఉన్నాను, లేకుంటే ఈ పాటికి. హలో ఫ్రెండ్స్, నేను మీ జోషిని, మీరు చూస్తున్నారు జోష్ క్రియేషన్స్ ఛానల్. ఫ్రెండ్స్ నా ఛానల్కి ఇప్పుడు 25,000 సబ్స్క్రైబర్స్ అనేది రీచ్ అయింది. సో ఫ్రెండ్స్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ సో మచ్. మీరు కింద చూడొచ్చు సబ్స్క్రైబర్స్ అనేది కౌంట్ అనేది కనబడదు, సో దాన్ని నేను హైడ్ చేశాను. సో మీరు ఇక్కడ చూసుకోండి స్క్రీన్ షాట్, ప్రజెంట్ నాకు 25,000 ప్లస్లో ఉన్నారనమాట సబ్స్క్రైబర్స్. ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నన్ను ఇంటరాక్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు కింద ఇన్స్టాగ్రామ్ లింక్ పెడతాను, సో ఫేస్బుక్ లింక్ పెడతాను, ఓపెన్ చేసి నన్ను ఫాలో అవ్వండి, నాతో మాట్లాడండి. సో ప్రతి ఒక్కరికి నేను మెసేజ్ రిప్లై ఇస్తాను. 25,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన సందర్భంగా మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ నాకు లాస్ట్ ఇయర్ ఇదే డేట్నా నాకు 1,290 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇప్పుడు నాకు 25,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో దానికి రీజన్ మీరే, అండ్ నా ఛానల్ని ఇప్పుడు వరకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ నా ఛానల్లో చూసుకుంటే చాలా వీడియోస్కి ఎక్కువ యూస్ వచ్చాయి కానీ తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఎంత బ్రో అనుకుంటారు. సో ఇక్కడ మీరు చూసుకోండి గ్రాఫ్ అనేది, నా ఛానల్ వీడియోస్ని చూసి వెళ్ళిపోయే వాళ్ళు 90% ఉన్నారు, అండ్ చూసి సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు 9% ఉన్నారు. సో దానివల్లే నాకు ఇంకా 25K ఉన్నాను, లేకుంటే ఈ పాటికి. సో అదనమాట మ్యాటర్. సో ఫ్రెండ్స్ అండ్ ఇది మీతో చెప్పాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్ నా ఛానల్ ఇప్పటి నుంచి కొత్త కొత్త వీడియోస్ అనేవి పెట్టబోతున్నాను, అంటే ఎడిటింగ్ ట్యూటోరియల్స్, షూటింగ్ బ్లాగ్స్, విఎఫ్ఎక్స్ ట్రిక్స్, మేకింగ్ వీడియోస్. సో ఇట్లాంటివన్నీ చేయబోతున్నాను. సో చాలామంది అడుగుతున్నారు బ్రో మీ చేసిన అఖండ స్పూఫ్ కానీ, వకీల్ సబ్ స్పూఫ్ కానీ, గ్రీన్ స్క్రీన్ అనేది ఎలా యూస్ చేస్తున్నారు, ఎలా ఎడిటింగ్ చేస్తున్నారు, విఎఫ్ఎక్స్ అనేది ఎలా యూస్ చేస్తున్నారు అనేది అడుగుతున్నారు. సో నేను యూస్ చేసేది ఒకే ఒక యాప్, కైన్ మాస్టర్ యాప్. నేను ఏ సాఫ్ట్వేర్ నాకు ఎడిటింగ్ రాదు, కైన్ మా సిస్టమ్లో ఎడిటింగే రాదు. సో నేర్చుకుంటాను, ఫ్యూచర్లో నేర్చుకుంటాను. ప్రస్తుతానికి నేను చేసే ప్రతి వీడియో యూట్యూబ్లో ఉన్న ప్రతి వీడియోనే కైన్ మాస్టర్లోనే చేసింది, అది మీరు గ్రాఫిక్స్ కానీ నార్మల్ వీడియోస్ కానీ అన్నీ నేను కైన్ మాస్టర్లో చేస్తాను. ఫ్రెండ్స్ ఐఆమ్ ద ఛానల్ ఓనర్, నా ఛానల్లో ఉన్న ప్రతి వీడియోకి నేనే ఎడిటర్, డిఓపి, కెమెరామెన్, సో ప్రతి ఒక్కటి నేనే హ్యాండిల్ చేస్తాను. సో యాక్టింగ్ మాత్రం మా ఫ్రెండ్స్ని తీసుకుంటాను, హుస్సేన్ కానీ, తేజ కానీ, సో వీళ్ళని తీసుకుంటాను. అండ్ నా ఛానల్కి ఇలా రీచ్ అవ్వడానికి గల కారణం స్పూఫ్స్. సో గాయస్ అప్పటి నుంచి నా ఛానల్లో కొన్ని వీడియోస్కి బాగా వ్యూస్ అనేది వచ్చింది, సో దాంట్లో మెయిన్గా స్పూఫ్స్కే బాగా వ్యూస్ వచ్చాయి. సో మెయిన్గా మాస్టర్, పుష్ప, అఖండ, అలా వెంకటపురం, వకీల్ సాబ్, సో ఇలాగ నాకు మంచిగా స్పూఫ్స్ అనేటికి వ్యూస్ బాగా వచ్చాయి. సో అప్పటి నుంచి నాకు స్పూఫ్స్ని నేను కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాను. సో చాలామంది అడుగుతున్నారు షార్ట్ ఫిల్మ్స్ తీయని బ్రో అని. సో ఆల్రెడీ నేను ఛానల్ స్టార్టింగ్ నుంచి నేను షార్ట్ ఫిల్మ్స్ తీసుకుంటూనే వచ్చాను స్పూఫ్ స్టార్టింగ్లో. సో ఛానల్ షార్ట్ ఫిల్మ్స్ వల్ల నాకు అంతగా వ్యూస్ అనేది తక్కువగానే వచ్చాయి కష్టపడి తీసినప్పుడు, కానీ షార్ట్ ఫిల్మ్స్ వల్ల నాకు అంతగా వ్యూస్ ఏం రాలేదు. సో షార్ట్ ఫిల్మ్స్ కోసం చాలా కష్టపడినప్పుడు, అంటే యాక్టింగ్ చేయించాను, ఫైట్లు కానీ, అంటే ఎడిటింగ్, డబ్బింగ్, మ్యూజిక్ యాడ్ చేయడం, మళ్ళీ ఒక పక్క ఆపరేట్స్ వస్తున్నాయి. సో ఇవన్నీ చూశాను కాబట్టి నాకు అప్పుడు నాకు విజిగ్ వచ్చేసింది ఇప్పటికి. సో అందుకని ఇప్పటి నుంచి నేను షార్ట్ ఫిల్మ్స్ తీయట్లేదు, సో ఓన్లీ స్పూఫ్స్ తీస్తాను. నేను స్పూఫ్స్ తినడానికి గల కారణం ఒకరే ఇన్స్పిరేషన్, అది నెల్లూరు కొర్రాల్ ఎంటర్టైన్మెంట్స్. సో నేను షార్ట్ ఫిల్మ్స్ తీసిన టైంలో వాళ్ళ వీడియోస్ చూశాను. సో అప్పట్లో సరేలే నీకెవరు అనేది స్పూఫ్ అనేది బాగా వైరల్ అయింది. సో నాకు అప్పుడు అనిపించింది తీద్దాం, మనం కూడా తీద్దాం అని. సో నాకు ఎందుకులే ఒకవేళ ఏమైనా కాపరేట్ వస్తాయేమో అనుకున్నాను. సో నేను తీసిన షార్ట్ ఫిల్మ్సే కాపరేట్స్ వచ్చాయి, సో దాని బదులు దాన్ని తీసుకోవచ్చు కదా అనుకున్నాను. సో అట పోస్ట్పోన్ చేసుకుంటా ఒకసారి స్టార్టింగ్లో 3R తీశాను, సో దానికి బాగా వచ్చే వ్యూస్. సో అందుకని అప్పటి నుంచి నేను స్పూఫ్స్ తీసుకుంటూ వచ్చాను. సో నా ఇన్స్పిరేషన్ ఎల్కే ఈవెంట్స్, అంటే నెల్లూరు కుర్రాళ్ళు ఎంటర్టైన్మెంట్స్, ఇప్పుడు ఛానల్ నేమ్ మార్చేశారు. సో నాది కూడా నెల్లూరు డిస్టిక్కే, నాయుడుపేట. మీరు తెలుసుకుంటే మీరు ఇంకా క్రియేటివిటీగా ఇంకా బాగా చేసుకోవచ్చు. నాకు తెలిసిన ఎడిటింగ్ ట్రిక్స్ అనేది మీకు ఇప్పటి నుంచి చెప్పబోతాను.
అంటే నేను చేసిన ఏదైనా స్పూఫ్ కానీ దాంట్లో ఏదైనా విఎఫ్ఎక్స్ యూస్ చేసినా దాన్ని ఎలా యూస్ చేశాను ఎలా ఎడిటింగ్ చేశాను అనేది ఒక వీడియో చేసి పెడతాను. సో దానికి కూడా మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఎడిటింగ్ ట్యూటోరియల్స్ పెట్టడానికి గల కారణం నా ఛానల్లో స్పూఫ్స్కే కాదు ఎడిటింగ్ ట్రిక్స్ అనేది సపరేట్గా కొన్ని వీడియోస్ చేశాను. సో దానికి కూడా వ్యూస్ వస్తున్నాయి, దానికి కూడా రెస్పాన్స్ ఉంది. సో ఫ్రెండ్స్ నా ఛానల్లో ఓన్లీ స్పూఫ్సే కాదు చాలా రకాల వీడియోస్ ఉన్నాయి. సో మీరు అన్ని రకాలు చూడాలనుకుంటే నా ఛానల్ పక్కన ప్లేలిస్ట్ ఉంటుంది. సో ప్లేలిస్ట్లో చాలా ఉంటాయి, స్పూఫ్స్ అని ఉంటాయి, షార్ట్ ఫిల్మ్స్ ఉంటాయి అండ్ ఎడిటింగ్ ట్యూటోరియల్స్ ఉంటాయి. సో ఇట్లాంటి డిఫరెంట్ క్యాటగిరీస్ అనేది నేను ప్లేలిస్ట్లో పెట్టున్నాను. సో మీరు ఒకసారి చెక్ చేయండి. క్యూఎన్ ఎపిసోడ్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. అంటే నా ఛానల్ పరంగా కానీ నా పరంగా కానీ ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వాళ్ళు ప్రతి ఒక్కరికి ఆన్సర్ అనేది సెపరేట్ వీడియో చేసి పెడతాను. ఓకే గైస్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్.